విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పంపుచెట్టి పాలనలో జగనన్న కాలనీలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి జనసేన నేతలు కావాలనే జగనన్న కాలనీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనసేన నాయకులకు దమ్ముంటే తమ గ్రామాలకు వచ్చి పరిశీలించారని సవాల్ విసిరారు జగనన్న కాలనీలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మరింత సమాచారం నర్సీపట్నం నియోజకవర్గం పప్పుచెట్టి పాలన నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం జోగంపేటలో జగనన్న కాలనీలోకి వచ్చిన జనసేన నేతలపై లబ్ధిదారులు తిరగబడ్డారు ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు అవినీతి జరిగినట్లు ఏవైనా ఆధారాలు మీ దగ్గర ఉంటే తమకు చూపించాలని లబ్ధిదారులంతా కూడా డిమాండ్ చేస్తారు ప్రస్తుతం మనం అదే నర్సీపట్నం నియోజకవర్గంలో పప్పుశెట్టుపాలెంలో ఉన్నాం ఇక్కడ పప్పుశెట్టుపాలెంలో సుమారు ఎనభై ఐదు మంది ఎనభై ఐదు మందికి జగనన్న కాలనీలో ఇల్లు స్థలాలు ఇల్లులు కూడా కేటాయించ జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ఇక్కడ చాలా మట్టికి ఇల్లు స్లాబ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నాయి మరికొన్ని స్లాబ్ దశకు వచ్చి మరికొన్ని నిర్మాణాన్ని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు అయితే పప్పు శెట్టిపాలెంలో లబ్ధిదారులు ఎంపిక ఏ విధంగా జరిగింది ఎక్కడైనా అవినీతి జరిగిందా జనసేన నేతలు ఆరోపించినట్లు అనే విషయాలు మనతో మాట్లాడడానికి పప్పు శెట్టిపాలెం సర్పంచ్ విజయలక్ష్మి గారు ఉన్నారు మేడం చెప్పండి ఈ ఇల్లు ఎంపిక ఏ విధంగా జరిగింది ఇక్కడ నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి కానీ నిర్మాణాలు అయితే బాగా జరుగుతున్నాయి ఎటువంటి అవినీతి ఏమీ జరగలేదండి ఇది జనసేన వల్ల కావాలని మా ప్రభుత్వంపై లేనిపోని నిందలేస్తున్నారు లబ్ధారుల దగ్గర ఎటువంటి ఏమీ ఆశించలేదండి జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పారో అవి మా ప్రజలకు మేము ఇవ్వడం జరిగింది అటు ఎమ్మెల్యే గారు దయవల్ల ఈరోజు మాకు ఈ కాలనీ రావడానికి ఈ మండలంలో మాకుంటూ మా పచ్చా పంచాయతీ కంటూ ఒక గుర్తింపు ఇచ్చారు ఆ గుర్తింపు ఆ పేరు కూడా స్థిరస్థాయిలో నిలిచిపోవాలని అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ శాసనసభ్యులకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుని జ ఎటువంటి ఇన్ని సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వం చేయలేని ఈ జగనన్న ప్రభుత్వం వచ్చి ఇంత మంచి స్థలం ఇచ్చినందుకు మేము మా పంచాయతీ తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా లబ్ధిదారులు కూడా చెప్పనమ్మా మీకు ఇల్లు వచ్చిందా వచ్చింది లెవెల్కి వచ్చిందండి మాకు ఈ సిమెంట్ నెక్స్ట్ టైం ఐరన్ ఇసుకాన్ని కూడా వచ్చాయండి పునాది పేమెంట్ కూడా పడిపోయింది అంతకుముందు మాకు ఇల్లు లేదండి మాకు ఇల్లు లేదు మా వాలంటీర్ని మా సర్పంచ్ గారు వచ్చి మాకు ఇల్లు అని చెప్పి ఇల్లు ఇచ్చారండి అప్లై వచ్చిందా రాలేదండి చేసుకున్నాం కానీ రాలేదండి ఇప్పుడు మా సర్పంచ్ గారును మా వాలంటీర్ వచ్చి అమ్మ మీరు వద్ద ఇంట్లో ఉంటున్నారు కదా మీకు ఇల్లు వచ్చిందని ఇల్లు ఇచ్చారండి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినారా ఇల్లు నిర్మాణ సమయంలో ఎవ్వలకి ఇవ్వలేదండి మా వాలంటీర్ వచ్చి మా దగ్గర ప్రూఫ్సే తీసుకుందండి మేము వచ్చి చిల్లి రూపాయి ఎవ్వలకి ఇవ్వలేదండి అంతేగాని ఇలాంటి జనసేన పార్టీ వాళ్ళు అయితే టీడీపీ పార్టీ వాళ్ళైతేనే వాళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తారు తప్పి రాజకీయం తప్ప కానీ రాజకీయ పరంగా తప్ప కానీ ఎటువంటి దురుద్దేశం కాదు ఇది ఓన్లీ రాజకీయం చేయడానికే వాళ్ళకి ఏది దొరకలేదు ఇంతమందికి ఇన్ని లక్షలు ఇల్లు ఇస్తున్నారంటే ఇక్కడ అభివృద్ధి జరిగితే రేపు పొద్దున మళ్ళీ మళ్ళీ ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో మేమందరం ఇంకా మేలు చేసిన మనిషిని మర్చిపోము వీళ్ళేటంటే ఎంతో కొంత బురద జల్లాలని రాజకీయ దురుద్దేశంతో తప్పగానే ఇక్కడైతే అలాగనుకునేలా ఉంటే ఇక్కడికి వస్తే మేము చూపిస్తాం వాళ్ళు రోడ్డు అంటే వెళ్ళిపోతున్నారు తప్పగానే ఒక్కసారి కారాపి వస్తే జనసేన పార్టీ వాళ్ళు అయితేనే టీడీపీ పార్టీ వాళ్ళు అయితేనే ఇక్కడ చూపిస్తాం ఆ కొల్లున్న వాళ్ళైతే అలా మాట్లాడరు కళ్ళు చగులున్న వాళ్ళు అయితే అలా మాట్లాడరు ఇప్పుడు రాజకీయాలు చేయడం కొరకే మించి ఇక్కడ ఏం లేదండి జనసేన నాయకులు కేవలం రాజకీయం కోసమే జగనన్న కాలనీలు ఇళ్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గత ప్రభుత్వ హయాంలో తమకు ఇళ్ల స్థలాల కోసం అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికి కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ రాలేదని ఎందుకు పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారని పప్పు చెట్టిపాలెం గ్రామస్తులు అంత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు కెమెరామ్యాన్ శంకర్తో నాయుడు నర్సీపట్నం నియోజకవర్గం పప్పుచెట్టిపాలెం గ్రామం నుంచి